అస్పర్ మండలం కైరుపాల గ్రామంలోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం మండల కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి జనం కోసం సిపిఎం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు తప్ప గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని తెలిపారు. కైరుపాల గ్రామంలో సమస్యలు విలేతాండవం చేస్తున్నాయని, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని, కరెంట్ పోల్స్ వేసి 3 సంవత్సరాలైనా లైనింగ్ వేసి వీధి లైట్లు కైరుపాల ప్రధాన కాలువ పూడిక తీయకపోవడంతో చుట్టుప్రక్కల ప్రజలకు దుర్వాసన వస్తుందని, ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఎం పార్టీ కైరుపాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ప్రధానంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సిపిఎం జనం కోసం సిపిఎం పేరుతో మరి మరి జూలై 4 వరకు కూడా మరి ప్రజల్లో ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజలు తెలుసుకుని మరి మరి సచివాలయం ముందు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా మరి ఈరోజు కైరుపాల గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఎస్సీ కాలనీలో ఈరోజు మనం చూస్తే ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయి. మరి ఎస్సీ గ్రామంలో మరి ఓసీ కాలనీలు బీసీ కాలనీలు చాలా గ్రామాల్లో రోడ్లు డ్రైనేజ్ కొంత ఉంటే ఎస్సీ కాలనీలో దాదాపు 11 కాలనీలు ఉన్నాయి. మొత్తం కూడా గ్రామ జనాభా ఎక్కువగా ఉంది. అయినా ఈరోజు ఎస్సీ కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన బొంగలు అక్కడే విధంగా ఉంది. ఈరోజు 3 కాలనీలో సీసీ రోడ్లు వేశారు, డ్రైనేజీలు కూడా కొంత వేయడం జరిగింది. కానీ డ్రైనేజీలు వేశారు కానీ ఇప్పటివరకు పూర్తిగా తీయడం లేదు. మరి డ్రైనేజీలో మరి సమస్యలు, డ్రైనేజీలో కాలువలు పూడికి తీయకపోవడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ ఉంది. మరి అనేక రోగాల బారిన ఈరోజు దళితులు పడుతూ ఉన్నారు. అయినా ఇక్కడ పంచాయతీ అధికారులు కానీ ఎంపీడీఓ కానీ మరి పూడికి తీయడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకోసం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ కాలనీలో దాదాపుగా ఇంకా 7 కాలనీలు ఇంకా సీసీ రోడ్లు వేయకుండా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిర్ణయించింది. కైరుపాలలో మాత్రం ఏమాత్రం ఉపయోగించడం లేదు. ఎందుకంటే మేము చూస్తున్నాం, మేము పరిశీలించాం, ఎస్సీ కాలనీలో మరి కరెంటు పోల్ వేసి 4 సంవత్సరాలు అయింది. పోల్ వేశారు, ఇప్పటికి కూడా కారు వచ్చి ఇక్కడికి అడ్డుకున్నారు తప్ప విన్నవించాం, 2-3 సార్లు విన్నవించాం, ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఆ కూడిక దాదాపు 20-15 సంవత్సరాలు